ప్రభుత్వ సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతే రాజని, రైతు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటామని, ప్రతి పంచాయతీలో రైతులకు అందుబాటులో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో రైతులకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అగ్రికల్చర్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక శ్రద్ధని మొదటి చూడ కనబరుస్తున్నారు. ఆయన సుదీర్ఘమైనటువంటి 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ప్రతి ప్రాంతంలో కూడా రైతుల్ని కలవడం జరిగింది. ఏ ప్రాంతంలో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరిగింది. ఇక్కడ ప్రతి రైతులు వరి రైతులు కావచ్చు, విజయనగరం శ్రీకాకుళం వైపు జీడి రైతులు కావచ్చు, అటు ఇటు అక్కడ మళ్ళీ అక్వాకల్చర్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ఎక్కడ ఏ రైతు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాడో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అందరూ రైతులను కూడా కాపాడుకోవడానికి ఆయన అవసరమైన నిర్ణయాల్ని తీసుకోవడం కూడా జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా రైతు భరోసా కేంద్రాలని ప్రతి పంచాయతీలో కూడా పెట్టి అన్ని రకాల వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్, విత్తనం కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, సలహా సూచనలే కానివ్వండి, ఏది కావాలన్నా కూడా రైతు ముంగిటికే రావాలి, రైతు ఎక్కడికి పోనవసరం లేదు, రైతుల దగ్గరికే మేము వస్తామని చెప్పి ఈరోజు వ్యవసాయ శాఖ కూడా పనిచేస్తూ ఉంది.